హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ప్రొఫైల్ లైట్స్ అంటే ఏంటి ఇవి ఎలా ఇన్స్టాల్ చేస్తారు అసలు ప్రొఫైల్ లైట్స్ ఏ మెటీరియల్స్ తో తయారు చేస్తారు వీటి ప్రైస్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్ గా చూసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సీలింగ్ లైట్స్ రోప్ లైట్స్ గురించి వినే ఉంటాం కానీ ప్రొఫైల్ లైట్స్ అంటే ప్రొఫైల్ లైట్స్ అనేవి త్రీ మెటీరియల్స్ తో తయారు చేస్తారు ఫస్ట్ వన్ అల్యూమినియం కేస్ ఇవి లైట్స్ ని ఫిక్స్ చేయడానికి కవరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది సెకండ్ వన్ ఎల్ఈడి స్ట్రిప్ వీటిని అల్యూమినియం కేస్ లో ఇన్సర్ట్ చేసి ఫిక్స్ చేస్తారు థర్డ్ వన్ అడాప్టర్ ఎల్ఈడి స్ట్రిప్ కి పవర్ ని సప్లై చేస్తుంది సో ఈ మూడింటిని కలిపి తయారు చేసేది ప్రొఫైల్ లైట్ ఫస్ట్ అల్యూమినియం కేస్ గురించి మాట్లాడుకుంటే అల్యూమినియం కేస్ లేదా అల్యూమినియం ఛానల్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ తో మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి రెసిడెన్షియల్ హౌసెస్ అల్యూమినియం అల్యూమినియం ఛానల్స్ లో టూ వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ వన్ హెవీ డ్యూటీ కేస్ సెకండ్ వన్ లైట్ వెయిట్ కంటిన్యూస్ గా ప్రొఫైల్ లైట్స్ యూజ్ చేద్దాం అనుకునేవారు రూమ్ లో నార్మల్ లైట్స్ కి బదులు ప్రొఫైల్ లైట్స్ యూస్ చేద్దాం అనుకునేవారు హెవీ డ్యూటీ అల్యూమినియం ఛానల్స్ ఇవి త్వరగా హీట్ అవ్వవు ఇక డెకరేషన్ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేద్దాం అనుకునేవారు నార్మల్ కేస్ ప్రిఫర్ చేయండి ప్రాబ్లం ఏమీ ఉండదు నెక్స్ట్ ఎల్ఈడీ స్ట్రిప్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి స్ట్రిప్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీటిలో ఏవి సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే పెర్ మీటర్ స్ట్రిప్ కి ఎన్ని ఎల్ఈడి లైట్స్ ఉన్నాయో చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డెకరేషన్ పర్పస్ కై యూస్ చేయాలనుకుంటే వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ ఫోర్ ఎల్ఈడి పెర్ మీటర్ ని తీసుకోవచ్చు అంటే పెర్ మీటర్ కి వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ ఫోర్ ఎల్ఈడి లైట్స్ ఉండాలి ఓన్లీ డెకరేషన్ కి మాత్రమే కనుక ఇలా సరిపోతుంది లేదు రూమ్ మొత్తం షైనింగ్ రావాలనుకుంటే టూ ఫార్టీ ఎల్ఈడి లైట్స్ పెర్ మీటర్ ని తీసుకోండి ఇక వేరే లైట్స్ ఏమీ యూజ్ చేయనక్కర్లేదు అల్యూమినియం ఛానల్స్ ను లోకల్ బ్రాండ్స్ లోవి తీసుకున్నా అంత నష్టం ఉండదు బట్ ఎల్ఈడి స్ట్రిప్ ను మాత్రం బ్రాండెడ్ కంపెనీ మాత్రమే తీసుకోండి లేదంటే ఫ్యూజ్ పోయి అస్తమాను చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అడాప్టర్ అడాప్టర్స్ మాత్రం కంపెనీ మాత్రమే ప్రిఫర్ చేయండి అలాగే వీటి వ్యారంటీ అండ్ గ్యారంటీ కూడా వన్ ఇయర్ ఉండేలా చూసుకోండి దీనివల్ల స్ట్రిప్ స్ట్రిప్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎలాంటి అడాప్టర్స్ యూజ్ చేయాలి అంటే ఒక మీటర్ కి వన్ ట్వంటీ ఎల్ఈడీ లైట్స్ ఉన్న స్ట్రిప్ తీసుకుంటే వన్ ఆంపియర్ అడాప్టర్ సరిపోతుంది ఇలా టెన్ మీటర్స్ ఎల్ఈడీ స్ట్రిప్ యూజ్ చేస్తే టెన్ ఆంపియర్ అడాప్టర్ ఫిట్ చేయించుకోవాలి దీన్ని బట్టి టూ ఫార్టీ ఎల్ఈడి పర్ మీటర్ ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకుని దానికి తగినట్టుగా అడాప్టర్ను యూజ్ చేయండి ఇక ఇవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేసుకోవాలి డిజైన్ ఫైనలైజ్ అయిన తర్వాత అల్యూమినియం ఛానల్స్ ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకోండి కొనేటప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ ఒక టిప్ ఏంటంటే అల్యూమినియం కేస్ కొనేటప్పుడు మాక్సిమం వీటి యొక్క లెంగ్త్ టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఫీట్ లెంగ్త్ కన్నా డిజైన్ లెంగ్త్ ఎక్కువ ఉంటే వేరే ఛానల్ను జాయిన్ చేస్తారు సో దీనివల్ల కొంచెం లుక్ డిఫరెంట్గా ఉంటుంది సో డిజైన్ చేయించుకునేటప్పుడు డిజైన్ యొక్క లెంగ్త్ టెన్ ఫీట్ కన్నా ఎక్కువ కాకుండా చేయించుకోండి వన్స్ డిజైన్ చేయించుకుని అల్యూమినియం కేస్ పర్చేస్ చేసిన తర్వాత గ్రూఫ్స్ చేయించుకోవాలి సిక్స్ ఎంఎం డీప్ కేస్ వాడినట్లయితే దానికి తగినట్టుగా గ్రూఫ్స్ చేయించుకోండి లేదంటే అల్యూమినియం కేస్ ఫిట్ అవ్వదు గ్రూవింగ్ చేయించుకున్న తరువాత అల్యూమినియం కేసెస్ ను ఫిట్ చేస్తారు ఇలా ఫిట్ చేయడానికి టూ మెథడ్స్ యూజ్ చేస్తారు స్క్రూతో టైట్ చేసి ఫిక్స్ చేస్తారు ఇలా చేయడం వలన స్క్రూ కి స్క్రూ కి మధ్య ఉన్న మిడిల్ ఎల్ఈడి స్ట్రిప్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది చూడటానికి అంత బాగుండదు ఇక రెండోది టూ కార్నర్స్ కి టైబోల్ట్ యూజ్ చేసి సీలింగ్ కి అటాచ్ చేస్తారు ఇది బెటర్ ఆప్షన్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి ను అంటించడం అల్యూమినియం ఛానల్స్ కి ఎల్ఈడి స్ట్రిప్ను పేస్ట్ చేయడానికి అడిషనల్ గా ఎథెసివ్స్ ను ఏమీ యూజ్ చేయనక్కర్లేదు వీటి బ్యాక్ సైడ్ ఎథెసివ్ ఉంటుంది సో ఈజీగా ఫిక్స్ చేయొచ్చు ఇలా అడాప్టర్ కి కనెక్షన్ ఇవ్వడంతో వీటి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది ఇక ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే లివింగ్ రూమ్స్ బెడ్రూమ్స్ కిచెన్స్ ఇలా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు వీటి యొక్క కాస్ట్ పర్ మీటర్ ఎంత ఉంటుంది అంటే అల్యూమినియం కేసులో డిఫరెంట్ సైజెస్ ఉండటం వలన కాస్ట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అలాగే ఎల్ఈడి స్ట్రిప్లో కూడా బట్ బేసిక్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే అల్యూమినియం కేస్ అయితే సిక్స్ ఎంఎం డీప్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం వైడ్ కేస్ అయితే పెర్ స్క్వేర్ ఫీట్కి టెన్ రూపీస్ నుంచి లెవెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే ఎల్ఈడి స్ట్రిప్ అయితే వన్ ట్వంటీ ఎల్ఈడి పెర్ మీటర్ స్ట్రిప్ అయితే పెర్ స్క్వేర్ ఫీట్ కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అడాప్టర్ కైతే వన్ ట్వంటీ ఎల్ఈడి లైట్స్ పెర్ మీటర్ స్ట్రిప్ అయితే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు టోటల్గా వన్ ఫీట్కి అయ్యే ఖర్చు వన్ ఫిఫ్టీన్ రూపీస్ అవుతుంది అల్యూమినియం కేస్ సిక్స్ ఎంఎం అండ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది ఇక వీటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి స్ట్రిప్కి ఎక్కువ కాలం డ్యూరబిలిటీ ఉంటుంది ఇతర బల్బ్స్ తో పోలిస్తే ఈ ఎల్ఈడి లైట్స్ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ షైన్ ఇస్తాయి ఇతర బల్బ్స్ సిక్స్టీ వాట్స్ పవర్ ను యూజ్ చేస్తే ఎల్ఈడి స్టిప్స్ మాత్రం కేవలం టెన్ వాట్స్ పవర్ ను మాత్రమే యూజ్ చేస్తాయి ఇవి వీటి యొక్క అడ్వాంటేజెస్ ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి కాస్ట్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ అలాగే ఎక్కువ హీట్ కి ఎక్స్పోజ్ అయితే పాడైపోతాయి సో మీ ఇంట్రెస్ట్ కి తగినట్టుగా మీ బడ్జెట్ లో ప్రొఫైల్ లైట్స్ ని డిజైన్ చేయించుకోండి ఇది ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రోపర్టీ ఓల ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి